హలో అండి. దీపావళి అంటేనే ఇల్లంతా దీపాలతో అలంకరించుకుంటూ ఉంటాం. అయితే ఈ దీపావళికి స్పెషల్గా మనం ఇంట్లో దీపాలు ఎక్కువసేపు ఎలా వెలిగించుకోవాలి అనే వీడియో చూద్దాం. అయితే చాలామందికి ఈ టిప్ పెద్దవాళ్ళకైతే తెలిసి ఉంటుందండి. సో తెలిసి ఉన్నవాళ్ళైతే తప్పకుండా స్కిప్ చేయండి, ఎందుకంటే ఇది మా మదర్ నా కోసం ఈ వీడియో చేసింది. తనే కష్టపడి వీడియో తీస్తూ అలాగే తనే కష్టపడి ఈ వీడియో అంతా చేసింది. సో కుదిరితే ఒక లైక్ కూడా కొట్టండి. ఆ ముందు రోజు దీపాలు తెచ్చుకున్న తరువాత మనం జనరల్గా నేనైతే ఇదివరకు ఏం చేసేదాన్ని అంటే మట్టి పాత్ర తీసుకురాగానే మామూలుగా అది డైరెక్ట్గా యూజ్ చేసేదాన్ని. కానీ అలా కాదు అని చెప్పేసి దీపాలని ముందు రోజు రాత్రే ఇలా నానబెట్టుకోవాలి. సో నేను ఒక 2-3 డేస్ ముందే ఈ వీడియో చేస్తున్నా కాబట్టి అమ్మ వచ్చేసరికి నైట్ 8:00 to 9:00 నానబెట్టేసింది. నెక్స్ట్ డే వరకు చక్కగా 12 hours 13 hours అలా నానుతూ ఉన్నాయి. నానితే ఏదైతే ప్రమిదల్లో ఆ లీకేజ్ అనేది ఉండదంటండి, నీళ్లు చక్కగా ఊరి ప్రమిద అంతా చాలా నీట్గా సెట్ అవుతుందంట. అయితే ప్రమిదలు మనం ఎండలో బోర్లించి పెట్టకూడదు కాబట్టి, అంటే జనరల్గా బోర్లించి పెట్టరు, సో ఎండలో పెట్టాలి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ముందే తుడిచి ఒక కాటన్ క్లాత్ కానీ ఏదైనా క్లాత్ తీసుకొని తుడిచి ప్రమిదలన్నీ ఎండలో మామూలుగా పెట్టుకోండి. ఏదైనా మట్టి పాత్ర బోర్లించి పెట్టుకోకూడదట. సో ఇవన్నీ కనీసం ఒక 2-3 గంటలు బాగా ఎండిన తర్వాత దీంట్లో ప్రమిద సైజు బట్టి 1 చుక్క 2 చుక్కల కొబ్బరి నూనె వేసుకొని లేదంటే ఆవ నూనె వేసినా బాగుంటుందండి, బట్ అది చాలామంది ప్రిఫర్ చేయరు. సో ప్రమిదలో కొబ్బరి నూనె వేసుకొని ఇలా మొత్తం, సో మా అమ్మ కష్టపడుతుంది సింగిల్ చేత్తో కెమెరా పట్టుకొని సింగిల్ చేత్తో ఏమో రాస్తుంది, ప్రమిదంతా టచ్ చేయేటట్టు లోపల వైపు కొబ్బరి నూనెతో రాసి 1 గంట ఎండబెట్టుకొని మీరు దీపాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెలిగించుకోండి. ఎంతసేపు కావాలన్నా అంతసేపు వెలుగుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.